హలో బాగున్నారా ఈరోజు టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది ఫస్ట్ బాండి పెట్టాను ఆయిల్ వేసాను కొంచెం మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు అన్నీ వేసేసాం అనమాట వంటిట్లో ఉన్న పోపు దినుసులు అన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి పచ్చిమిర్చి మిర్చి కాదు నెక్స్ట్ నార్మల్ మిర్చి కాదు అటు ఇటు ఉన్నాయన్నమాట అందుకని కారం ఎక్కువే ఉన్నాయి సరే ఇవి ఉన్నాయని పచ్చిమిర్చి ఈ పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను ఈరోజు సరే ముందు కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అలాగే వేసామంటే కొంచెం పేలుతాయి కొంచెం ప్రమాదాలు అయ్యే పరిస్థితి ఉందన్నమాట అందుకని కట్ చేసి ముక్కలు చేసేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఒక పావు కేజీ పైన ఉన్నాయి పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు వేసాను అంతేనూ ఎందుకంటే ఇది పచ్చిమిర్చి పచ్చడి అని చెప్పొచ్చు యాక్చువల్గా ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ కార్తీక మాసము నెక్స్ట్ అయ్యప్పలు ఉన్నారు కాబట్టి స్వాములు ఉన్నారు కాబట్టి ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇలాంటివి వాడం కాబట్టి ఇట్లా చేస్తున్నాను పచ్చిమిర్చి వేసేసాను మంచిగా దీంట్లోకి ఒక గుప్పిడు కొత్తిమీర వేసుకున్నామంటే సూపర్ ఉంటుంది పచ్చడి అన్నమాట పచ్చిమిర్చి కొత్తిమీర రెండు టమాటాలు వేస్తే సూపర్ ఉంటుంది పోపు వేగిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ప్రతి ముక్కకి ఆ తర్వాత మనం మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతుంది ఎప్పుడు పచ్చిమిర్చి ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు మనం మూత పెట్టి ఉంచడం మంచిదనమాట కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసాను తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇప్పుడు మూడు టమాటాలు తీసుకున్నాను కట్ చేశాను ఇంట్లో ఇవే టమాటాలు ఉన్నాయి సరే కడిగ పెట్టేద్దాము ఈరోజు టమాటా పులుసు పచ్చిమిర్చి టమాటా పచ్చడి అనమాట మా ఇంట్లో అందుకని ఇవి కట్ చేశాను ఇవి మరీ టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నా పర్వాలేదన్నమాట ఎందుకంటే మగ్గిపోతుంది మూత పెడతాం కాబట్టి మగ్గిపోతుంది మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట ఆ మధ్యలో పార్ట్ తీసేసి మనం టమాటాలు మంచిగా తరిగేసుకుందాం ఇది రోట్లో దంచుకున్న బాగుంటుంది మిక్సీలో ఒక రెండు మూడు తిప్పులు మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు అనమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది అందరం ఇప్పుడు రోళ్ళు ఒక చూడగానే అందరం కొంటున్నాం కానీ ఎవరు దంచి రోడ్లో చేసిన అనవాళ్ళైతే కనిపించలేదు కొత్తలో రెండు మూడు సార్లు అందరం చేస్తాము ఆ తర్వాత ఎవరికి ఒప్పుకుండట్లేదు అనమాట మిక్సీ ఏ పరిస్థితిలో ఉన్నా మిక్సీలోనే వేసుకోవాలి నేనైతే మూడు టమాటాలు పావు కేజీ దాకా పచ్చిమిర్చి వేశాను కొంచెం చింతపండు వేశాను అందుకని పచ్చిమిర్చి కారంగా లేదు సమంగా టేస్టీగా ఉందన్నమాట దీనికి పావు కేజీ టమాటా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చికి సమంగా నాకు అంతే ఉన్నాయి కాబట్టి నేను అవి కూడా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అని మూడు టమాటాలు వేసేసి మంచిగా బాగా కలిపేసి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసాను ఇలాంటి మనం రోటి పచ్చళ్ళు అంటే ఇట్లాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు ఉప్పు వేస్తే మంచిది అన్నమాట అంటే ఎటు మిక్సీ వేస్తాం కాబట్టి మెదిగిపోతుంది సాంబార్ కానీ చార్లో కానీ కల్లుప్పు వేసుకుంటే కరిగిపోతుంది కాబట్టి వేసుకోవచ్చు ఓన్లీ ఫ్రైలో అలాంటి వాటిల్లో మెత్తటి ఉప్పు వాడటానికి ట్రై చేయండి చాలా వరకు అంటే కళ్ళుప్పు మంచిది అంటున్నారు కదా లేకపోతే రెడ్ పింక్ సాల్ట్ మంచిది అంటున్నారు కదా అట్లాంటివి కొంచెం మనం వీటిల్లో మార్పులు తెచ్చుకోవాలి కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా కలిపేసాను మూత పెట్టేశాను చూసారా బాగా మగ్గుతోంది ఈ టైంలో మనం కొంచెం ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం కొత్తిమీర ఉంటే ఒక కట్ట కొత్తిమీర ఫుల్గా మంచిగా కడిగి తరిగి ఈ టైంలో వేసేస్తే ఆపిన తర్వాత వేస్తే సరిపోతుంది కొత్తిమీర మంచిగా వేగక్కర్లేదనమాట ఆ ఫ్లేవర్ అనేది తెలిస్తేనే మనకు టేస్టు తెలుస్తుంది ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను చెప్పాను కదా కచ్చా పచ్చగా వేయాలి రోడ్లో దంచుకున్నట్టే ఉండాలి పచ్చడి ఒక ట్రిప్ వేసేసాను ఇప్పుడు చూసారా ఎంత బాగుందో చాలా రోజుల తర్వాత ఈరోజు చేశాను అనమాట పచ్చిమిర్చి పచ్చడి చేద్దాం ప్లెయిన్ టమాటా కూడా వేయకుండా అనుకున్నాను కానీ పిల్లలు కారం అంటారేమో అనేసి ఇంకా కొంచెం టమాటా మిక్స్ చేశాను ఇప్పుడు పోపు వేసుకోవచ్చు అలాగే తినేసేయచ్చు కానీ కొంచెం పిల్లలు చూడటానికి వేసుకోవాలి అని అనిపిస్తా అనిపించాలంటే మనకు కొంచెం పైన ఇది ఉండాలి కాబట్టి తాలింపు అనేది వేస్తే బాగుంటుందని వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు పోపు వేసేసి కొంచెం ఇంగు వేసేసి ఒక సైడ్ పచ్చడి ఉంచి ఆ తర్వాత పోపు వేగిన తర్వాత మొత్తం కలిపేస్తున్నాను అన్నమాట ఇంగువ వేసిన తర్వాత టేస్టు అదరహో అంతే ఏ పచ్చడి అయినా ఇంగు తగలందే మెంతిపిండి తగలందే అంటే మెంతులు వేయించుకున్నాం కదా ఫస్ట్లోనే మనం మెంతులు కానీ ఇంగు కానీ పచ్చడికి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట స్మెల్ టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం చూసారా ఇంట్లో ఉన్న టమాటా పచ్చిమిర్చితోటి మనం పచ్చడి చేసేసుకున్నాం లాస్ట్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు కూరలు తెప్పించుకోవాలి తెచ్చుకోవాలి వెళ్ళి ఈరోజు టమాటా పచ్చడి పచ్చిమిర్చి పచ్చడి నెక్స్ట్ టమాటా పులుసు మా ఇంట్లో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది చపాతీలోకి పూరీల్లోకి చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి అదరహో అనమాట ఓకే అండి బాయ్ అండి